నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడదాము. డెంటల్ హెయిర్ కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాము అండ్ వాటి పరిష్కారాలు ఏంటి డాక్టర్ అని తెలుసుకుందాం. హలో డాక్టర్. డాక్టర్, ఎప్పుడు ఉండే సమస్య హెయిర్ ఫాల్. సో అసలు హెయిర్ ఫాల్ అవుతుంది, ఎస్ ఇది నాకు ఒక సమస్యగా వచ్చింది అనేది ఎప్పుడు గుర్తించాలి? అంటే లైక్ ఎంత క్వాంటిటీ ఆఫ్ హెయిర్ ఫాల్ అయితే మనం ఓకే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని వెళ్ళాలంటారు? ఇప్పుడు మనకి రోజు తలదూకున్నప్పుడు నార్మల్గా 50 to 100 స్ట్రాండ్స్ పడిపోవడం సహజంగా జరుగుతుంది. అది రొటీన్ హెయిర్ ఫాల్. అది అయితే మనకి ఏంటంటే మూడు దశలుగా ఉంటుంది. ఒకసారి జుట్టు ఒక ఫేజ్లో జుట్టు పడిపోతుంటుంది, ఒకటిది ఒక ఫేజ్లో జుట్టు రెస్ట్ తీసుకుంటుంటుంది, ఇంకో ఫేజ్లో జుట్టు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం జుట్టు రాలిపోయే ఫేజ్ కన్నా జుట్టు పెరిగే ఫేజ్ ఎక్కువగా అన్నా ఉండాలి, ఈక్వల్గానే ఉండాలి. అప్పుడు మనకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హెయిర్ అనేది తల మీద ఉంటుంది. జుట్టు పడిపోతున్నా మీకు మళ్ళీ హెయిర్ అనేది పెరగట్లేదు అనేది మీరు ఐడెంటిఫై చేస్తే వెంటనే డాక్టర్ని కలవడం అనేది ఇంపార్టెంట్. రెండు, జుట్టు మాడు బాగాన కానీ లేదా మగవాళ్ళకి హెయిర్ లైన్ కానీ పైకి వెళ్ళిపోతుంది అనేది మీకు అర్థమైతే వెంటనే డాక్టర్ని విజిట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మూడోది, జుట్టు అంతా కూడా ఇల్లంతా పడిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది 2 to 3 నెలలు దాటిన తర్వాత కూడా మీరు రికవర్ అయ్యి నార్మల్ హెయిర్ ఫాల్ అనేది తగ్గకపోతే కనుక వెంటనే డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్. మూడోది, మీ తల్లోని పెలుసులుగా తెల్లటి పొట్టులా ఏర్పడినా లేకపోతే రంగు రౌండ్గా రింగ్ వామ్ లాగా ఇబ్బంది ప్యాచ్లుగా జుట్టు ఊడిపోతున్నా మీరు డాక్టర్ని కలవడం అనేది ఇంపార్టెంట్. ఈ సైన్స్ ఎవరికి కనిపిస్తున్నా కూడా మీ అంతటి మీరు మీ హెయిర్ ఫాల్ సమస్యని మీరు సాల్వ్ చేసుకోలేరు. దానికి తప్పనిసరిగా నిష్ణాతులైన డాక్టర్స్ హెల్ప్ తీసుకొని మీ హెయిర్లో ఏం జరుగుతుంది అనేది చూసుకోవడం అంటే మీకు హెయిర్ లాస్ అవ్వకుండా జుట్టు లేకుండా ఉండే పరిస్థితి లేకుండా బ్యూటిఫుల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మేము ఇన్ డీటెయిల్ హెయిర్ లాస్కి హెయిర్ ఫాల్కి డిఫరెన్స్ చెప్పాలి అంటే ఇన్ డీటెయిల్గా ఏం చెప్తాను? హెయిర్ లాస్, మామూలు హెయిర్ ఫాల్ రోజు జరిగేదమ్మా. ఇందాక నేను చెప్పినట్టు 50 to 100 స్ట్రాండ్స్, తల దూకుంటుంటే కొన్ని వెంట్రుకలు రావడం, తల స్నానం చేస్తుంటే కొంత జుట్టు అనేది పోవడం, హెయిర్ ఫాల్ అది నార్మల్గా జరుగుతుంది, సహజం. మన ఇప్పుడు సీజన్లు మారే కొద్దీ ఆకులు పడిపోయి కొత్త చిగురు ఎలా వస్తుందో మన జుట్టు కూడా అదే సేమ్ అదే దీన్ని ఫాలో అవుతుంటుంది. హెయిర్ లాస్ అంటే పడిపోయిన జుట్టుని ప్లేస్లో మళ్ళీ జుట్టు రాకపోవడం, కొత్త జుట్టు మొలవకపోవడం. ఏదైతే 50 100 అని వెంట్రుకలు పడిపోతున్నాయో అని నేను చెప్తున్నానో దానికన్నా అధికంగా అంటే తల దూకున్నప్పుడల్లా ఇంతంత హెయిర్ కుచ్చులు కుచ్చులుగా వచ్చేయడం, జుట్టు ఇలా ఊడిపోతున్నాడు, ఇండ్లంతా జుట్టు పడిపోయి ఉండడం, తలగళ్ళ మీద జుట్టు పడిపోవడం, దాన్ని హెయిర్ లాస్గా గుర్తించాలి. అదే ఆడవాళ్ళలో జరగచ్చు, మగవాళ్ళలో జరగచ్చు, చిన్నపిల్ల జరగచ్చు. ఎవరిలో జరిగినా కారణాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ మూసపోసినట్టు ఒకేలా ఉండవు. అలాగే ప్రతి ఒక్కరికి ట్రీట్మెంటే ఒకటే మార్గం హెయిర్ ఫాల్ని హెయిర్ని రెస్టోర్ చేసుకోవడానికి అనుకుంటే కూడా పొరపాటే. చిన్న డైట్ చేంజ్, స్లీప్ ప్యాటర్న్స్, లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్, ఒక షాంపూ చేయించేయడం, దాంతో కూడా మీ హెయిర్ని రెస్టోర్ చేసుకోవచ్చు నార్మల్గా. అది పెద్ద సమస్య కూడా కాదు యాక్చువల్లీ. ఓకే, సో ట్రీట్మెంట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువగా వింటూ ఉన్నాం మ్యామ్. సో అది హెయిర్ లాస్కి చేస్తారా, హెయిర్ ఫాల్కి చేస్తారా? అసలు ఏ కేసెస్లో ఎవరికి చేస్తారు? హెయిర్ ఫాల్ అనే దానికి ట్రీట్మెంట్ ఏమి ఉండదండి, సహజంగా మన బాడీ ఫిజియాలజీ అది. సో దానికి ట్రీట్మెంట్స్ అనేవి అవసరం ఉండదు. హెయిర్ లాస్ అయినప్పుడు కాదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పూర్తిగా బట్ట తల ఉండే వాళ్ళకి అండ్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం, వీళ్ళ కండిషన్స్లోనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. రెండోది హెయిర్ లైన్ కరెక్షన్, వాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకేంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి ఇండికేటెడ్? చాలామంది మగవాళ్ళలో జెనెటికల్లీ అంటే వంశపారంపర్యంగా బట్టతల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నా మీకు ప్రతి ఒక్కరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం ఎర్లీగా రాగలిగితే, మీ జుట్టు ఇలా పైకి వెళ్ళిపోతుంటే మీకు సింపుల్ ట్రీట్మెంట్స్ అంటే పిఆర్పి చేయడం కానీ, స్టెమ్ సెల్ థెరపీ చేయడం కానీ, చిన్న చిన్న లేజర్ ట్రీట్మెంట్స్ చేయడం కానీ, లేదా మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ చేయడం కానీ, డైట్లో కొన్ని మల్టీవిటమిన్స్ యాడ్ చేయడము, ఇట్లాంటివి చేయడం వల్ల మీరు చాలా వరకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని పక్కకి అంటే కొంచెం పోస్ట్పోన్ చేసి బట్టతల రాకుండా డిలే చేయొచ్చు. అలా కాకుండా మీరు బాగా లేట్గా వస్తే కనుక డెఫినెట్గా మనం ఫైనల్ ట్రీట్మెంట్ అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కే వెళ్లాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు ఐ సజెస్ట్ మీకు జుట్టు రాలిపోతున్నా, పల్సగా అయిపోతున్నా, ఈ హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోతున్నా, ఇంట్లో వంశపారంపర్యంగా బట్టతలు ఉన్నా ప్రివెంటివ్గా మీరు డాక్టర్ని ఒక్కసారి కలవగలిగితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి లేకుండా కూడా మీ హెయిర్ని చాలా సంవత్సరాలు రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ హెయిర్ లాస్ అనేది ఉంటుందా, హెయిర్ ఫాల్?
ఎస్, ఇప్పుడు చాలామంది అంటారు మాకు బాగానే ఉందండి, మీరు ట్రీట్మెంట్ చేశారు, జుట్టు అంతా కొత్తది పెట్టారు మాకు, మొత్తం ఇక్కడ అంతా బాల్నెస్ అంతా కవర్ చేశారు. పెట్టిన జుట్టు మనకి ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఉంటుందా, తర్వాత అంతా ఊడిపోతుందా, ఏదో డౌట్ ఉంటుంది. అసలు మనకి బాల్నెస్ ఎందుకు వస్తుంది? డిహెచ్టి అనే హార్మోన్ ప్రభావం వల్ల, ఆ హార్మోన్ ప్రభావం అనేది ఈ పైన ఉండే వెంట్రుకల పైన అధికంగా ఉంటుంది. అది ఎప్పుడు మనకి వంశపారంపర్యంగా వచ్చే జీన్ అది, దానివల్ల పైన వెంట్రుకలు పోతాయి. మనం ఏం చేస్తామంటే వెనకాతల యూ షేప్లో, అంటే క్రెసెంట్ ఫార్మ్ ఆఫ్ షేప్లో, అంటే వెనకాతలు చూస్తే ఇలా మనకి కొన్ని హెయిర్ మిగిలిపోతుంది. బట్టదలు ఉండే ప్రతి వాళ్ళని చూసుకుంటే 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా కూడా వెనకాతలు ఇలా యూ షేప్లో కొన్ని బాగా ఉంటాయి చూడండి, అవి హార్మోన్కి అతీతమైన వెంట్రుకలు అన్నమాట. అక్కడి నుంచి మన రూట్స్ని తీసుకొని వాటిని పెడతాం కాబట్టి వాటిపైన ఈ హార్మోన్ ప్రభావం ఉండదు అసలు. అందుకే ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ అనేది మీకు పర్మనెంట్ ట్రీట్మెంటు. అలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న జుట్టు ఊడిపోవడం, పడిపోవడం, రాలిపోవడం ఉండదు, పర్మనెంట్గా మీకు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హెయిర్ అందుకే ఉండిపోతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంటు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో పెట్టిన జుట్టు మీకు తర్వాత ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత నార్మల్గా మీరు సెలూన్కి వెళ్ళి కటింగ్ చేసుకోవచ్చు, గుండు చేసుకున్నా కూడా నార్మల్గా మీకు హెయిర్ అనేది మొలుస్తుంది. ఇది మెయిన్ రీజన్, దానికి ఉండే సైన్స్ అనమాట. అందువల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పెట్టేసిన తర్వాత కూడా ఊడిపోతాయని అనుకోవద్దు. ఇంకొకటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు ప్రాపర్ సెంటర్లో చేయించుకోవాలి, ప్రాపర్ డాక్టర్స్ దగ్గర చేయించుకోవాలి. అందుకే పార్థాలో ఈ ప్రోటోకాల్స్ మేము చాలా జాగ్రత్తగా ఫాలో అవుతాం. ఎందువల్ల అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎంతసేపు మన గ్రాఫ్ట్ వెనకాతల నుంచి గ్రాఫ్ట్లు తీసిన తర్వాత బయట ఉంటున్నాయి, బయట ఎక్కువసేపు లేకుండానే మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసేయాలి తొందరగా. రెండోది క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్, స్టెరిలైజేషన్, పెట్టే ప్రొసీజరు, అలాగే కూడా మనకు నాన్ డిటెక్టబుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా అరే ఇతను ముందు బట్టదాలు ఉండేది ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు అని ఎవరు గుర్తుపట్టకూడదు. అంత అందంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలగాలి. అలా చేయాలి అంటే ప్రతి ఒంటరికి ఒక ఓరియంటేషన్ ఉంటుంది, ఒక డైరెక్షన్ ఉంటుంది, ఎలా పెట్టాలి, డెన్సిటీ, థిక్నెస్, వాటి పెట్టే లైన్లు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా తెలిసిన ఎక్స్పర్ట్స్తో చేయించుకోవడం వల్లే మీకు క్వాలిటీ కానీ, రెండు పెట్టిన గ్రాఫ్ట్స్ గట్టిపడి అక్కడ నాటుకోవాలి. అలా నాటుకోవాలి అంటే అక్కడ ఉండే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఎవరికైనా కూడా భయపడాల్సింది ఏం లేదు, బట్టతల అనే ప్రాబ్లంతో లైఫ్ టైం ఇబ్బంది పడాల్సింది లేదు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్, 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా 130 బ్రాంచుల్లో కూడా హెయిర్కి సంబంధించి స్పెషలిస్టులు ఉంటారు, సెపరేట్గా వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు. మీకు సంబంధించిన ప్రాబ్లమ్కి తగిన ట్రీట్మెంట్ ప్యాటర్న్స్తో పాటు డైట్ కౌన్సిలింగ్ చేస్తారు, హెయిర్ అనాలిసిస్ చేస్తారు. ఇలా ఒకసారి చెకప్ చేయించుకోవాలన్నా, చేసే విధానం తెలుసుకోవాలన్నా ఎవరైనా రావచ్చు. మాకు హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా ప్లీజ్ వచ్చి మాట్లాడచ్చు. ఎస్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ సుజాత గారు గాజ్బాక నుంచి. నమస్తే అండి సుజాత గారు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు. ఓకే మేడం. అదే మేడం, పళ్ళు వంకరపలు అంటే పైన అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ పన్ను ఉంటుంది కదా, రెండు పళ్ళు పైవి, ఆ పక్క పన్ను పైకి ఎత్తి ఉంది మేడం. అది ఇంత ముందు హాస్పిటల్కి వెళ్తే చూపిస్తే అది పన్ను తీయాలని చెప్తున్నారు. ఓకే, అంటే ఏమైనా అంటే లేకపోతే అది ఇలా ఉంటుండగా ఏమైనా ప్రాబ్లం లేకుండా ఏమైనా అవుతుందని. రైట్, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమంటే పన్ను మీద పన్ను ఉంటుంది చాలా మందికి, అలాంటప్పుడు ఆ పళ్ళు తీసేయాలా ఉంచాలా, అవి ఉంటే ఏమైనా ప్రాబ్లమా, తీసేస్తే ఏమైనా ప్రాబ్లమా, డిస్టర్బెన్స్ లేకుండా పళ్ళని వరుసలోకి తీసుకురావచ్చా, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయండి. పళ్ళన్నీ వరుసలో లేని వాళ్ళ కండిషన్ ఇది. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, ఒకటి ఆ పన్ను ఉంచుకోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు, కాకపోతే ఆ పన్నుకి స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది, బోన్ సపోర్ట్ ఉండదు కాబట్టి. రెండు, ఆ పళ్ళని క్లీన్ చేసుకోవడం అనేది కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది, ఎందుకంటే లోపల పాచిని కానీ ఆహారాన్ని కానీ పూర్తిగా ఒక బ్రష్ ద్వారా క్లీనింగ్ అనేది పూర్తిగా అవ్వదు. మూడోది, నవ్వేటప్పుడు అందంగా ఉండదు బై డిఫాల్ట్. ఇవన్నీ లేకుండా ఆ పళ్ళని కింద వరుసలోకి తీసుకురావచ్చండి. దానికి అలైనర్స్ అని మనం తీసుకోవచ్చు, అంటే క్లిప్పులు లేకుండా పెట్టుకునే సన్న ట్రే ద్వారా కూడా ఆ పళ్ళు వరుసని కరెక్ట్ చేసుకోవచ్చు, లేదా క్లిప్పుల చికిత్సతో కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే కేస్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్, అంటే కొన్ని కేసెస్లోనే అలా సాధ్యపడుతుంది, కొన్ని కేసెస్లో తీసేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అస్సలు బోన్ సపోర్ట్ లేని పన్నుని కిందికి జరపడం అనేది అసాధ్యం. సో ఒకసారి మిమ్మల్ని ఖచ్చితంగా మీ కేసుని అయితే చెకప్ చేయకుండా, ఇది టెంటేటివ్ ట్రీట్మెంట్ ప్లాన్ అమ్మా, ఖచ్చితంగా ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వలేము. గాజువాక్లో పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ ఉంది. మీరు శ్రమ అనుకోకపోతే హాలిడే రోజు కూడా వర్కింగే ఉంటాం మేము.
మీరు వెళ్ళి ఒకసారి డాక్టర్ గారితో చూస్తే మీకు ఓపీజీ అని ఎక్స్రే తీస్తారు అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఇస్తారు. మీకు అవసరం అనుకుంటే చేయించుకోండి. ఎవరికైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పిల్లలకి 12 సంవత్సరాల నుంచే ఇప్పుడుంటే అడ్వాన్స్డ్ క్లిప్పుల చికిత్సతో చక్కగా ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకుని మంచి చిరునవ్వుని ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా కూడా మన క్లిప్పులు కూడా లేకుండా ఎలైనర్స్ అనే ఒక సన్నటి తీసి పెట్టుకునే ట్రే, అంటే డిజిటల్ మెమరీ ఉండే ట్రే అండి, దీన్ని పెట్టుకోవడం ద్వారా కూడా మనకి ముందుకి వెనక్కి ఉండే వంకరపళ్ళు కానీ, పళ్ళ మధ్యన గ్యాప్స్ కానీ, బయటికి పెదాలలోంచి బయటకు వచ్చేసి ఎత్తు పళ్ళని కానీ మనం సులువుగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏజ్ లిమిట్ లేదు. పెద్దవాళ్ళకి చేయొచ్చు, చిన్నపిల్లలకి చేయొచ్చు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా బోన్ సపోర్ట్ చేస్తే మనం ఈజీగా ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకుని చేసుకోవచ్చు. ఇందులో ఉండేంటంటే, ఒకటి ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వదు, 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. రెండు, నొప్పి లేనటువంటి ట్రీట్మెంట్ ఇది. మూడోది కేవలం మెకానికల్ థెరపీ, ఇందులో కోతలు కుట్లు లాంటివి ఉండవు. పిల్లల చదువులకు కానీ, లేకపోతే టీనేజ్ పిల్లల కాలేజెస్ కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, వాళ్ళ దినచర్యని కానీ, వాళ్ళ రొటీన్ని కానీ డిస్టర్బ్ అవ్వకుండా చేసుకునే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఇవి. సో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే ఏ వయసులో అయినా కరెక్ట్ చేసుకుని మనం అందంగా కనిపించే అవకాశం ఉంది. క్లిప్పులు పెట్టుకొని కూడా, క్లిప్పులు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఎస్, అండ్ బిఫోర్ కాల్ డాక్టర్, మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అంటే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందికి, సో అలాంటి వాళ్ళకి కూడా మీరు ఈ ట్రీట్మెంట్ చేస్తారంటారు? చాలా మంది ఏంటంటే అండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని వాళ్ళ జనరల్ హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలి. రెండోది, మనం ఒక 4 రోజుల ముందు నుంచి స్మోకింగ్ లాంటివి ఉంటే చేయొద్దు అని చెప్తాము. 2 రోజుల ముందు నుంచి కెఫిన్ లాంటివి తీసుకోవద్దు అని చెప్తాం, బికాస్ కొంచెం బ్లీడింగ్ కంట్రోల్ చేయడం కోసం. మూడోది ఏంటంటే, జుట్టు ఫ్రెష్గా ఉందా, స్కాల్ప్ హెల్త్ అనేది హెల్దీగా ఉందా, లేకపోతే దానికి చుండ్రు ఉందా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, డ్రైనెస్ ఉందా, ఇవన్నీ చూసుకుంటాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ట్రీటబుల్ అండి, పెద్ద ఇష్యూస్ ఏం కాదు. సింపుల్గా ముందు ఇవన్నీ కూడా నార్మల్కి తెచ్చుకుని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే మళ్ళీ మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. ట్రాన్స్ప్లాంటేషన్ అయినా 12 డేస్ మటుకు ఎక్స్ట్రీమ్ హీట్కి కానీ, ఎక్స్ట్రీమ్ కోల్డ్కి కానీ మనం ఎక్స్పోజ్ కాకుండా ఉండొచ్చు. బట్ ఆఫీస్కి వెళ్ళకూడదు అని ఏం లేదు, హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి మీ వర్క్ చేసుకోవచ్చు. అందుకే చెప్తున్నాను కదా, ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సిస్టమ్స్తోని ఎవరికైనా కూడా మనం చేయొచ్చు. దానికి తగిన స్పెషలిస్టులు ఉన్నారు, దానికి తగిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డే కేర్ ట్రీట్మెంట్. యాజ్ ఐ సెడ్, మీరు వస్తారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. హాస్పిటలైజేషన్ అవ్వడం, మీరు ఆఫీస్కి లీవ్ పెట్టుకోవడాలు, ఇలాంటి ప్రొసీజర్స్ ఏమీ ఉండవు. కాబట్టి సేఫెస్ట్ ట్రీట్. పురుషోత్తమ్ గారు పాలకొల్లు నుంచి. నమస్తే అండి పురుషోత్తమ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే మేడం, నేను వాళ్ళ డాక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్తే. మేడం, అది మా ఫాదర్కి వాయిస్ బ్రేక్ అవుతుందండి, మళ్ళీ క్లియర్గా చెప్పరా? మా ఫాదర్కి మేడం. ఓకే. ఓకే, సారీ, అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మ్యామ్, అందుకే. అయితే మ్యామ్, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏమైనా రెస్ట్ తీసుకోవాలంటారా? అసలు ఈ ప్రొసీజర్ అనేది ఎంత టైం పడుతుంది? పెయిన్ఫుల్గా ఉంటుందా? లేదండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అది డే కేర్ ట్రీట్మెంటు. మీరు నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత డే కానీ హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి మీరు రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ కదా, లోకల్ ఎనస్థీషియా అండర్, అంటే మీకు ఎక్కడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో అక్కడే మనం లోకల్గా ఎనస్థైజ్ చేసి ఆ ఒక్క భాగమే మొద్దు బార్చి చేసే ట్రీట్మెంట్. మీరు మాట్లాడుతూనే ఉంటారు, మీరు చూస్తూనే ఉంటారు. రెండోది, మధ్య మధ్యలో మీరు బ్రేక్స్ కావాలంటే తీసుకోవచ్చు, ఫుడ్ ఏదైనా తినాలంటే కూడా హ్యాపీగా తినచ్చు. మూడోది ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సింపుల్ ట్రీట్మెంట్. అది అంటే ఒక దగ్గర నుంచి జుట్టు తీసి ఇంకో దగ్గర, ఒకప్పుడు కూడా కొంచెం ముందు వరకు కూడా కొంచెం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో హెయిర్ ఇలా ప్యాచ్లా తీసి పెట్టేవాళ్ళం. ఎఫ్యూటరీ టెక్నిక్ అనేవాళ్ళం దాన్ని. ఇప్పుడు అలా కూడా కాదు, జస్ట్ పంచెస్ వేసి యూనిట్ యూనిట్ని ఇలా ఎక్స్ట్రాక్ట్, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి ముందుకి ఇలా మా షిఫ్ట్ చేస్తున్నాం అంతే. అంత అడ్వాన్స్డ్గా కూడా ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతున్నాం. దాని గురించి అది పెయిన్ఫుల్ అని కానీ ఏం లేదు. అందుకే నేను చెప్తాను, ఎవరికైనా దీని గురించి డీటెయిల్స్ కావాలంటే వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి. దానివల్ల మీకు వేగ్ నాలెడ్జ్ వస్తుంది. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయించుకోవడం పెద్ద కష్టమే కాదండి, 2 రోజులు పని అంతే జస్ట్. అండ్ పిఆర్పి ట్రీట్మెంట్ కూడా ఎక్కువ వింటూ ఉన్నాం మ్యామ్. సో పిఆర్పి ట్రీట్మెంట్ ఏంటి, ఎందుకు చేస్తారు?
ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవుతుంటే మనం ఏం చేయాలి, ఎందుకని హెయిర్ ఫాల్ అవుతుంటుంది? ఒకటి, మన జుట్టులో కొత్త జుట్టు రాకపోవడం ఒకటి. రెండోది, ఉన్న జుట్టు కుదుళ్ళు అనేవి బలహీన పడిపోవడం ఒకటి. మూడోది, జుట్టు వరకు ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై, న్యూట్రిషన్ అనేది మన బాడీ ఇవ్వలేకపోవడం ఒకటి. ఇవి సైంటిఫిక్ రీజన్స్. ఇవి మనం తినే ఆహారంతో చేయలేము. సో మనం ఎక్స్టర్నల్గా చేయాలి. దానికి ఏం చేస్తామంటే, పేషెంట్ బ్లడ్ శాంపిల్నే కొంత తీసుకుని అందులోంచి ప్లేట్లెట్స్, న్యూట్రియంట్స్ అనేవి సెపరేట్ చేస్తాం సెంట్రిఫ్యూజ్ అనే దాంతో. ఆ లోషన్ని మైక్రో నీడిలింగ్ ద్వారా మీకు జుట్టు కుదుళ్ళ దగ్గర డ్రాప్ చేస్తాం, ఇన్సర్ట్ చేస్తాం, అంతే. పిఆర్పి అనేది వెరీ సేఫ్ ట్రీట్మెంట్, జీరో సైడ్ ఎఫెక్ట్స్, జీరో పెయిన్, వెరీ కంఫర్టింగ్ ట్రీట్మెంట్స్. మంత్లీ ఒక్కసారి ఒక 3-4 సిట్టింగ్స్ ఆర్ 5 సిట్టింగ్స్ చేసుకుంటే చాలు. ఇందులో కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, జిఎఫ్సి అని చెప్పి, అంటే గ్రేటర్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే తక్కువ సిట్టింగుల్లో ఎక్కువ రిజల్ట్ వచ్చే ట్రీట్మెంట్ అన్నమాట. సో ఎవరైనా కూడా హెయిర్ ఫాల్ అనేదానికి ఒకప్పుడు దేవుడిస్తేనే జుట్టు, ఇప్పుడు ఏం లేదు. మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, చిన్న డాక్టర్, ఎక్స్పర్ట్ డాక్టర్ సపోర్ట్ ఉంటే చాలు హెయిర్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. అండ్ ఇవి పెద్ద ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం కూడా డెఫినెట్గా లేదు. ఎస్, వి హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ సాంబశివ గారు పటాన్చెరు నుంచి. నమస్తే అండి సాంబశివరావు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, హలో అండి సార్, చెప్పండి సార్. ఒక సైడ్ ఏమైంది సార్? రైట్, పన్ను, పన్ను లోపల నుంచి నొప్పి పుడుతుంది అంటే, ఒకటి పన్ను పుచ్చిపోయి ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల నరాన్ని తాకుతుంది అని అర్థం. చాలామందికి కండిషన్ ఉంటుంది, పళ్ళు నల్లగా మారిపోవడం, పుచ్చిపోవడం, విరిగిపోవడం. అలాంటప్పుడు ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, అది చేయించుకుంటే పన్ను నొప్పి వెంటనే తగ్గిపోతుంది. రెండోది, మీ పన్ను మళ్ళీ నార్మల్ అయిపోయి గట్టిగా అయిపోయి మీరు మళ్ళీ తినడం అనేది అదే పన్నుతో స్టార్ట్ చేయొచ్చు. చాలామంది కేసెస్ ఈ మధ్య మేము చూస్తున్నాం కదండి, ఎక్కువ కేసెస్ ఏంటంటే నోట్లో 4-5 పళ్ళు ఇలా రంధ్రాలు పడిపోయి ఉంటున్నాయి. ముందర పళ్ళన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి, టీనేజ్ పిల్లలు, ఎవరికైనా, కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా ముందర పళ్ళు అన్నీ కూడా పుచ్చిపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉంటున్నాయి. నోరు తెరిస్తే వెనకాతలు దంతాలే లేకుండా ఉంటున్నాయి. అలా ఉండడం వల్ల ఏంటంటే, ఒకటి మనం నవ్వలేము, రెండోది అన్నిటికన్నా ఇంపార్టెంట్, బోన్ చేయడం చాలా కష్టమవుతుంది. నమిలి తిన్న ఆహారమే అరుగుతుంది. రెండు, మనం ఎక్కువ న్యూట్రిషన్, అంటే బాగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అనేవి పళ్ళతో నమిలి తింటేనే అవుతుంది. మెత్తగా ఉండే ఉప్మా, రైస్ తినడం వల్ల మనకు ఆరోగ్యం క్షీణిస్తుంది తప్ప బాగుపడే అవకాశమే లేదు. కాకపోతే అంటే ఇలాంటి కండిషన్లో కూడా మనం ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సార్, పటాన్చెరు అంటున్నారు, మనకి పటాన్చెరు దగ్గరలోని బ్రాంచెస్ ఉన్నాయి సార్, మీరు ఒకసారి వచ్చి ఒక్కసారి డాక్టర్ గారు చూపిస్తే మీరు చేయించుకునే ఫస్ట్ సిట్టింగ్లోనే మీకు నొప్పి అనేది తగ్గిపోతుంది. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో అడ్వాంటేజ్ అని, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సిట్టింగ్ విపరీతంగా రాత్రంతా నిద్ర లేకుండా మీరు ట్రీట్మెంట్కి వచ్చినా, ఒక్కసారి సిట్టింగ్ స్టార్ట్ అయిన నెక్స్ట్ గంట నుంచే మీకు నొప్పి అనేది కంట్రోల్లోకి వస్తుంది. మొత్తం ట్రీట్మెంట్ పూర్తయిపోయిన తర్వాత క్యాపింగ్ చేయించుకుంటే మళ్ళీ అదే పన్నుతో, నిన్న మొన్నటి వరకు అసలు తినడానికి, మాట్లాడడానికి కూడా పనికి రాకుండా ఉన్న పన్ను, అదే పన్నుతోని మీరు అన్ని రకాల ఆహారాలని హ్యాపీగా భోంచేయచ్చు. చూసారు ఎంత ఈజీగా ఉన్నాయి, ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి, మనకి ఎంత బెనిఫిటింగ్గా ఉన్నాయి ట్రీట్మెంట్స్. మనం లేట్ చేసే కొద్దీ మన పన్ను పోతుంది, మా ఇన్ఫెక్షన్ అనేది పక్క పళ్ళకు కూడా పాకి పక్క పళ్ళు కూడా పాడైపోతాయి. అందుకని లేట్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. బట్ మ్యామ్, చాలా కేసెస్లో వాళ్ళకి సమస్యతో ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నా సరే ట్రీట్మెంట్తో వచ్చే పెయిన్ ఎక్కువ ఉంటుంది, మనం భయపడి ఆగిపోతూ ఉంటారు. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ఫుల్ అంటారా, అసలు పెయిన్ ఉండదు అంటారా? లేదు లేదమ్మా, చాలామందికి అపోహ ఉంది. ట్రీట్మెంట్ మొదలు వచ్చినప్పుడు కూడా అడుగుతారు, అమ్మ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే బాగా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ మేడం, మేము చేయించుకోమంటారు. ఒకప్పుడు మాట ఏమో అది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెయిన్లెస్గా చేయొచ్చు, అది కూడా మనం ఎండోమోటర్ ఎక్స్పర్ట్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో చేస్తాము. రెండు స్పెషలిస్ట్ చేస్తారు, రూట్ కెనాల్కి సెపరేట్ స్పెషలిస్ట్ ఉంటారు. మూడోది, రూట్ కెనాల్ అంటే ఒకప్పుడు 5 సిట్టింగ్లు 6 సిట్టింగ్లు తిరగాల్సి వచ్చేది, ఇప్పుడు 2 లేదా మ్యాక్సిమం కేసెస్లో 3వ సిట్టింగ్తోని పైన క్యాప్ పెట్టడం ద్వారా ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే మీ పన్ను మీకు మిగులుతుంది, పక్క పళ్ళకి ఇన్ఫెక్షన్ పాకకుండా ఆగుతుంది, అదే ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్లకుండా కూడా మనం 100% ఆపచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనకి మనం చేసుకునే మంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో అది కూడా ఒకటి. ఎస్, వి హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ ఉప్పల్ నుంచి సౌమ్య గారు. సౌమ్య గారు నమస్తే, డాక్టర్ గారికి చెప్పండి మీ సమస్య ఏంటో. హలో, హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ఒక 33-35 ఇయర్స్ ఉంటాయి మేడం. ఈ 6 నెలల చెప్పండి అమ్మా, టీవీ చూడకండి, సమస్య చెప్పండి. ఒక 6
అక్కడ నుంచి ఒక 6 మంత్ నుంచి పండ్లకి బ్లడ్ వస్తుంది మేడం, చిగుర్లు వాపులవు, నొప్పి లేదు. రైట్, ఓకే అమ్మా. ఇప్పుడు మీకు బ్లడ్ అనేది పళ్ళల్లోంచి కాదమ్మా, అది వచ్చేది చిగుర్లలోంచే. చిగుర్లు అనేవి ఒకసారి బలహీన పడిపోతే బాగా సెన్సిటివ్ అయిపోయి లేత గులాబీ రంగులో ఉండాలి చిగురు అనేది. ముదురు ఎరుపు రంగులోకి మారి బ్రష్ తగిలిన బ్లడ్ వచ్చినా, లేదా పంటి కింద గడ్డలైనా కూడా బ్లడ్ వస్తుంది, పన్ను సగానికి విరిగిపోయినా కూడా బ్లడ్ వస్తుంది, ఒకసారి నాలుక కొరుక్కోవడం వల్ల బ్లడ్ వస్తుంది, ఒకసారి చిగుర్లలోంచి కూడా బ్లడ్ వచ్చినా మీరు ఐడెంటిఫై చేయలేరు. ఈ చిగుర్లలోంచి బ్లడ్ రావడం, పళ్ళు కదిలిపోయి వాటంతటి అవి పడిపోవడం, అలాగే నోట్లోంచి స్మెల్ రావడం, ఇవన్నీ కూడా చిగుర్లు జబ్బుల లక్షణాలండి. చాలా మంది ఐడెంటిఫై చేయలేరు ఇది. 6 మంత్స్ నుంచి అలానే ఉన్నారంటే మ్యామ్ తీవ్రత ఎలా ఉంటుంది అంటారు? కొంచెం ఎక్కువై ఉంటుందమ్మా, అందుకే బ్లడ్ వస్తుందని చెప్తుంది కదా. ఇనీషియల్గా ఏంటంటే బ్యాడ్ బ్రీత్తో స్టార్ట్ అయ్యి ఉంటుంది, చిన్నగా అప్పుడప్పుడు బ్రష్ చేసుకుంటే బ్లీడింగ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మేడం వెళ్ళలేదో డాక్టర్ గారి దగ్గరికి, అది ఏమైందంటే మొత్తం చిగుర్లలోంచి కూడా పూర్తిగా బ్లీడింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో కొంచెం పెరిగి ఉంటుంది, అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. చిగుర్లకు సంబంధించి సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి కూడా 1 ఆర్ 2 డేస్ చేసేవే. మళ్ళీ చెప్తున్నాను నేను, భయపడాల్సింది ఏం లేదు. ఆ ట్రీట్మెంట్ ఒక్కసారి చేయించుకుంటే మనం ఈజీగా ఏదైతే బ్లడ్ వస్తుందో, పళ్ళు కదిలిపోతున్నాయో, నోట్లోని స్మెల్ వస్తుందో దాన్ని పూర్తిగా ఆపచ్చు. ఒకవేళ నొప్పి పెడుతుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము అని చెప్పి ట్రీట్మెంట్ చేసుకోలేదనుకోండి, చిన్న వయసులోనే పళ్ళు చిన్నగా లూజ్ అవ్వడం, ఒక్కొక్కటిగా నొప్పి లేకుండా రాలిపోవడం లాంటివి జరుగుతాయి. అప్పుడు లైఫ్ అంతా పళ్ళు లేకుండా, తినకుండా, మాట్లాడకుండా ఉండలేం కదా. కానీ చికిత్సలు సులువుగా ఉంటాయమ్మా అనవసరంగా. అంటే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే, చిగుర్ల సమస్యలు కూడా లేజర్తో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం, అంటే సులువుగా అయిపోతుంది. అలాగే ఫ్లాప్ లాంటి చిగుర్ల సమస్యలోనే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా, అది కూడా 1 లేదా 2 రోజుల్లోనే. ఇలా ఒక్కరోజు చేసుకునే ట్రీట్మెంట్కి మనకి లైఫ్ టైం బెనిఫిట్ ఉంటుంది. కానీ మనం వెళ్ళకపోవడం వల్ల సమస్య, లైఫ్ టైం బాధ కూడా మనమే కొని తెచ్చుకుంటాం. అంటే మ్యామ్ అసలు ఈ చిగుళ్ళ సమస్యలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటారు మ్యామ్? అంటే మాక్సిమం ఏ కేసెస్లో వస్తాయి మీరు చూస్తూ ఉంటారు కదా. ఎస్, గుడ్. ఇప్పుడు ఏంటంటే చిగుళ్ళ సమస్యలైనా, అంటే చిగుళ్ళలోంచి బ్లడ్ రావడమైనా, పళ్ళు పుచ్చిపోవడం అయినా, నోటిలో గడ్డలు అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇనీషియల్గా చాలా మైన్యూట్గా స్టార్ట్ అవుతాయి. 1-2 పూట్ల బ్రష్ చేసుకోకపోవడం వల్ల వస్తాయి, 2 ఆహారం అనేది క్లీన్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది, 3 నార్మల్గానే మనం తిన్న ఆహారం వదిలేయడం, సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం, సహజంగా వయసు రీత్యా రావడం, కొన్ని మందులు వాడడం వల్ల రావడం, వయసు తర్వాత షుగర్ బీపీ లాంటివి రావడం, అయితే ఒక్క సమస్య వస్తే దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల ఒకదానికోటి యాడే అది 10 సమస్యల కింద మారడం. ఇవి కండిషన్స్ అండి. దీనికి అన్నిటి కూడా మీకు అర్థమయ్యేది ఏంటి, ఓన్లీ అశ్రద్ధ. అశ్రద్ధ లేకుండా ఒక చిన్న మార్పు నోట్లో వచ్చిన వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, అసలు సమస్య అనేది నోట్లో లేకుండా మీ సొంత పళ్ళతో మీరు లైఫ్ టైం ఉండొచ్చు. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి రాకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తాయి. సో మ్యాక్సిమం బ్రషింగ్ 2 టైమ్స్ మార్నింగ్ నైటు, పళ్ళ మధ్యన ఏదైనా ఆహారం ఇరికినా వెంటనే క్లీన్ చేసుకోవడం, 6 నుంచి 8 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకుని చెకప్ చేయించుకోవడం, అంతే. ఈ 3 మీరు చేశారంటే మీ డెంటల్ హెల్త్, ఓరల్ హెల్త్. డెంటల్ హెల్త్ బాగుంటే ఏంటి తెలుసా అండి, మీరు లైఫ్ అంతా ఆరోగ్యంగా ఉంటారు, లైఫ్ అంతా అందంగా ఉంటారు. ఇవి 2 చాలా ఇంటర్ కనెక్టెడ్, నోటి ఆరోగ్యానికి, మన ఆరోగ్యానికి, మన అందానికి. ఎగ్జాక్ట్లీ. అండ్ మ్యామ్ చాలా మందికి చిన్నగా అరిగినట్టు ఉంటాయి, కొంత చిన్న ముక్కలాగా ఇరిగినట్టుగా కూడా ఉంటాయి. సో అలాంటి వాటి ట్రీట్మెంట్ ఏముంటుంది మ్యామ్? అవునండి, చాలా వయసు పెరిగే కొద్దీ ఏంటంటే పళ్ళు కొద్దిగా చిన్నగా అరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అవి అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి నీళ్లు తాగినా, లేకపోతే అన్నం తింటుంటే అన్నం నమలబడకపోవడము, నాన్ వెజిటేరియన్ లాంటివి తినలేకపోవడం లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు పళ్ళు తీయించేసుకోవాలి అన్న కష్టమే, అలానే ఏ ఫుడ్ తినకుండా మిగతా లైఫ్ అంతా ఉండడము కష్టమే. తీపి, పులుపు, చల్లదనం, వేడిదనం ఇవి లేకుండా డైట్ని మెయింటైన్ చేయడం ఇంకా నరకం. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ పైన తొడుగులు వేయించుకోవాలి మనం. తొడుగులు అనేవి పర్మనెంట్గా చేసే ట్రీట్మెంట్, అవి మన పళ్ళలాగే ఉంటాయి, గట్టిగా ఉంటాయి, పళ్ళలాగే తెల్లగా ఉంటాయి, పళ్ళకన్నా పల్చగా ఉంటాయి. సో ఇంత అడ్వాన్స్డ్ తొడుగులు, పైన క్యాపింగ్ మెటీరియల్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఎవరు కూడా పళ్ళు అరిగిపోయాయని బాధపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం చాలామంది ముందర పళ్ళకు కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవడం కానీ, పళ్ళు పుచ్చిపోయినా విరిగిపోయినా క్యాపింగ్ చేయించుకోవడం చేస్తారు. అలాంటప్పుడు కూడా చాలామంది నన్ను అడుగుతారు, పాత క్యాపులు మేడం, మెటల్ కనిపిస్తుంది, దల్సర్గా ఉన్నాయి, చూసినా నవ్వినా నత్తిలా వస్తుంది, మాకు నేచురల్ పళ్ళులా లేవని. అప్పుడు మెటీరియల్ వేరండి, ఇప్పుడు మెటీరియల్ వేరు. మన పళ్ళకన్నా అందంగా ఉండే పల్చటి మెటీరియల్, చక్కగా ట్రాన్స్లూసెన్సీ అంటే లైట్ పళ్ళలాగా మెరిసే మెటీరియల్ ఇప్పుడు అందుబాటులో ఉంది. దాన్నే జిర్కోనియం ఉంటాయి, అందులో కూడా గ్రేడ్స్ ఉంటాయి, లావా అని, 3M అని. సో అలాంటి మెటీరియల్ మనం చూస్ చేసుకుంటే, అరే ఇంత అందమైన మెటీరియల్ ఉంది, ఇంత అందంగా మేము నవ్వగలమని మీకు తెలియకుండానే మీరు బ్యూటిఫుల్గా వెళ్ళచ్చు.
అంత అడ్వాన్స్డ్గా డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందుకని నేను చెప్తున్నాను, ఎవరికైనా డెంటల్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్, 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. యాజ్ ఎ సెడ్, ఏపీ తెలంగాణతో పాటు బెంగళూరు చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి విభాగానికి సంబంధించి సెపరేట్ స్పెషలిస్టులు ఉంటారు. మీ సమస్య నోట్లో కానీ తలలో కానీ మీకు స్కానింగ్ చేసి మీ సమస్యను స్క్రీన్ మానిటర్ పైన చూపెడతారు డాక్టర్లు. ఒకసారి మీరు చూడటం ద్వారా మీకు క్లారిటీ వస్తుంది. రెండు, ఫీజు విషయానికి ఇబ్బంది ఉన్నా ఏ ట్రీట్మెంట్ అయినా డెంటల్కి సంబంధించి హెయిర్కి సంబంధించి మీరు ఫీజుని ఈఎంఐలో అంటే ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకునే ఫెసిలిటీ పార్థ 130 బ్రాంచెస్లో కూడా ఉంది. అండ్ మీరు ఏ బ్రాంచ్కి రావాలన్నా మీరు ఫోన్ చేసి రావచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.